బిస్మిల్లా. అల్లా మరియు ప్రవక్త తర్వాత మనపై అందరికన్నా ఎక్కువ హక్కు తల్లి తండ్రులకు ఉంది. వారి హక్కులు ఏంటంటే, మనం ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు విధేయులమై మెలగాలి. వారి ఆజ్ఞలు ధర్మ విరుద్ధం కాని పక్షంలో మంచి మాటలైతే మనస్ఫూర్తిగా శిరస వహించాలి. వారు వద్దన్న పని చేయకూడదు. తల్లిదండ్రుల మనస్సును నొప్పించరాదు. వారి ముందు దురుసుగా మాట్లాడరాదు, కసురుకోరాదు. నిత్యం వారి ముందు అనుకువతో ఉండాలి. తల్లిదండ్రుల సేవలు చేస్తూ ఉండాలి. వారిని సంతోషపెట్టడం ద్వారా మీరు స్వర్గాన్ని పొందుతారు. ఒకవేళ వారిని పీడించినట్లయితే పరలోకంలో దేవుని శిక్షకు గురవుతారు. తల్లిదండ్రుల కోసం ఎల్లప్పుడూ అల్లాను ప్రార్థిస్తూ ఉండాలి. దేవా, నా తల్లిదండ్రులు చిన్నప్పుడు నన్ను ఎంత అల్లారముద్దుగా పెంచారో అంతే దయను నువ్వు వారిపై చూపు అని దువా చేస్తూ ఉండాలి, అని ప్రార్థన చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు మృదువుగా మాట్లాడాలి. వారి పట్ల మర్యాదగా మెలగాలి. వారిని ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు మృదువుగా అడగాలి. ఏ కారణంగానైనా వారు ఇవ్వలేకపోతే హాటం చెయ్యరాదు, ఎదురు తిరగరాదు. బిస్మిల్లా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఒక ముఖ్య గమనిక, చాలామంది ముస్లింలకు కూడా ఈనాడు ఖురాన్ మరియు హదీసులలోని కొన్ని విషయాలు తెలియకుండా ఉన్నారు, లేదా కొంతమంది తెలుసుకోలేదు, లేదా కొంతమందికి తెలిసినా కూడా అర్థం చేసుకోలేకపోయారు వారి వారి భాషలలో. ఈ యొక్క మా చిన్న ప్రయత్నం ఏమిటంటే, ఖురాన్ హదీసులలో మాకు తెలిసిన కొన్ని విషయాలని మీ ముందు ఉంచుతున్నాం. గమనిక ఏమిటంటే, వాటిని మీరు ఒకసారి ఇప్పుడు ఏవైతే విషయాలు విన్నారో ఇవి నిజమా కాదా అని మీరే ఖురాన్ హదీసులో తీసి వాటి గురించి తెలుసుకొని వీటిని అమలు చేయాలా వద్దా అన్నది మీ సొంత నిర్ణయముగా వదిలేస్తున్నామని, అదేవిధంగా ఇహలోకంలో పరలోకంలో కూడా దేవుడు అందరికీ మంచి సద్గుణాలు ప్రసాదించి మనల్ని అందరినీ మోక్షానికి స్వర్గానికి అర్హుల్ని చేయమని సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనసుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అన్నిటి నుంచి మనల్ని రక్షించమని, ఇహలోకంలో పరలోకంలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని అందరినీ రక్షించమని ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. ఆమీన్.